విశ్వాస్యత చేత బ్రతుకును. తన విశ్వాసం చేతనే బ్రతుకును. బ్రతుకుతాడు. కనుక దేవుడే అన్నాడు చెప్పండి, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. విశ్వాసము నీతిమంతుడు, ఎందుకంటే ఆ నీతిమంతుడని పేరు ఎప్పుడైతే పొంది ఉన్నాడో అతనిలో బలమైన విశ్వాసం ఉన్నది. కనుక దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద నీతిమంతుడు అనేవాడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు. కనుకనే దేవుడు అంటున్నాడు ఎబ్రీలకు రాసిన పత్రిక 10:38లో, నా ఎదుట నీతిమంతుడైన వాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు, నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని, జీవించును కాని అతడు వెనుక తీసిన ఎడల, అతడు వెనుకకు తిరిగిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. ఆత్మకు సంతోషము ఉండని ఉండదు ఉండదు. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, నా ఎదుట యందు నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును కాని, విశ్వాసమూలముగా బ్రతుకును కాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఆత్మకు సంతోషం ఉండని ఉండదు ఉండదు. ఒక విశ్వాసి దేవుని చేత ఆ మంచి సాక్ష్యము పొందిన విశ్వాసి, దేవుడు ఏమడుగుతున్నాడు చెప్పండి, నా బిడ్డలారా మీ అందు విశ్వాసం ఉంటే మీకు ఏది కావాలో అది అడగండి అంటున్నాడు. విశ్వాసంతో అడగండి, ఏది అడిగినా మీకు నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. ఇదివరకు నా పేరట మీరు ఏది అడగల, ఇప్పుడు నేను ఇవ్వటానికి మీకు సిద్ధంగా ఉన్నాను. కనుక మీరు అడిగేది ఎలా అడగాలి చెప్పండి, విశ్వాసంతో అడగండి, నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు చెప్పండి, విశ్వాసముతో బ్రతుకుతాడు. ఎందుకంటే ఎన్ని శ్రమలైనా భరిస్తాడు. విశ్వాసము లేకుంటే దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. అసాధ్యమని ఎబ్రీలకు రాసిన పత్రిక 11:6లో దేవుడు చెప్తున్నారు చూడండి, విశ్వాసము లేకుండా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట, దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, ఆయన మీ ఉన్నాడని తన్ను వెతుకు వారికి, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని, ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. కదా నమ్మాలి. దేవుని మీద మన ప్రశ్నలు వేయటం కాదు, దేవుని అయ్యా నేను రమ్మన్నా వచ్చాను అని కాదు. నీ విశ్వాసము దేవుని ఎదుట నువ్వేం చేయాలి చెప్పండి, కనపరచబడాలి. నీ విశ్వాసము దేవుడు అంటున్నాడు, విశ్వాసం అనేది నీకుంటే నీ దగ్గర నుండి ప్రశ్నలు రానే రావు. నీవు ఇంకా ప్రశ్నలు వేస్తున్నావు అంటే నాకు ఇంకా కలగలేదు, ఇంకా నేను ఇలాగే ఉన్నాను, కనుక దేవుడు నన్ను రమ్మన్నాడు అలాగే వచ్చాను ఇట్లాగే ఉన్నాను అని నీలో ప్రశ్న ఉండదే ఉండదు. కనుక విశ్వాసం అనేది నీలో సమృద్ధిగా ఉన్నప్పుడు నీకు ఇలాంటివి రావు. కానీ ఏమొస్తాయి చెప్పండి, దేవుని మూలముగా పుట్టిన చూడండి, ఆ 1 యోహాను 5:4 చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ, దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ లోకమును జయించుదురు, వారు లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించే విజయము మన విశ్వాసమే. విశ్వాసమే ఈ లోకాన్ని ఎప్పుడైతే నీవు జయించావో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడంట. ఈ భూమి మీద దేవుడిచ్చిన విజయం సామాన్యంగా ఉండదు, నీవన్నిటినీ జయించినట్టే. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని మూలముగా నీవు పుట్టితే తిరిగి నీవు మారు మనస్సు పొంది బాప్టిజం పొందినప్పుడు దేవుని మూలముగా పుట్టావా లోకానుసారంగా పుట్టావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. లోకానుసారంగా పుడితే నీలో అనేక ఆలోచనలు ఉంటాయి. నీవు దేవుని మూలముగా పుట్టితే దేవుడు నిన్ను
దర్శించి నా కుమార్తె నా కుమారుడా నీవు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అని యేసుక్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించెను గతించెను సమస్తమును కొత్తవాయను ఇదిగో సమస్తము కూడా కొత్తవాయను కొత్తవయాయను కనుక ఇక కొత్తదనమే గాని పాతదనేది ఉండనే ఉండదు కనుక దేవుడు అంటున్నాడు అక్కడ చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూసినప్పుడు మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసాన్ని బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టారు ఏం చేశారు చెప్పండి మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువును సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసాలు దాచారే కాని వారి వల్ల కాల ఆ బిడ్డను పెంచటం ఎందుకంటే క్రూరమైన మృగాలు పరో సైన్యం ప్రతి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఎక్కడ పసిబిడ్డలుంటే పసిబిడ్డలకు శత్రువులు వారు పసిబిడ్డ ఎక్కడైనా మగబిడ్డ ఉన్నాడు అంటే చాలు వారే తీసుకెళ్ళి ఆ బిడ్డను సంహరించేస్తున్నారు అలాంటి దినాలలో మరి విశ్వాసముతో ఆ తల్లి ఏం చేసింది చెప్పండి మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువుడు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి విశ్వాసాన్ని బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసాలు మాత్రమే వారు 3 నెలలు మాత్రమే అతని దాచిపెట్టారు దాచగలిగారు ఇక ఆ తర్వాత వారి వల్ల కాటలేదు విశ్వాసముతో ప్రజ్ఞను ప్రభువా ఇప్పటి వరకు నా బిడ్డ బ్రతకాలి నా బిడ్డ నీ ప్రణాళికలో ఏమి నెరవేర్చనై ఉన్నాడో ఎందుకండి ఇక్కడ క్రూరుడైన పరో పరిపాలనలో నా బిడ్డ ఆ కత్తికి బలి కాకుండా కాపాడమని చెప్పి నీటిలో బిడ్డను విడిచిపెట్టేసింది తల్లి విశ్వాసముతో విడిచిపెడితే దేవుడు ఏమన్నారు చెప్పండి నీ విశ్వాసముండి నీ ఆహారాన్ని నీటి మీద వేయి మరలా కొన్ని రోజులకి తిరిగి వస్తుంది అని దేవుడు అంటున్నాడు కనుక నీలో విశ్వాసం అనేది ఉంటే తప్పకుండా నీ విశ్వాసాన్ని దేవుడు తప్పక నెరవేరుస్తాడు కనుకని ఆ తల్లి ఎంతో విశ్వాసంతో 3 నెలలు ఎందుకండి చిన్న బిడ్డను పచ్చి బిడ్డను పుట్టటమే ఆ భయంకరమైన పరువు సైన్యం ప్రతి ఒక్కరు కూడా బిడ్డలను సంపివేస్తున్నారు అలాంటి భయంకరమైన దినాలలో ఆ మోషే తల్లి 3 మాసాలు ఎలా దాచగలిగింది ఆ భయంకరమైన ఆ పరిస్థితిలో దాచగలిగి విశ్వాసముతో దేవునికి అప్పగించి ఆ బిడ్డను నీటి మీద వదిలింది ఆ బిడ్డ ఒక రాజు కుమార్తెకు దగ్గరకు వెళ్ళాడు ఆ కుమార్తె ఆ బిడ్డను ఏం చేసింది చెప్పండి సుందరుడుగా ఉండుట చూచి ఆ బిడ్డను పెంచుకోవటానికి ఆమె ఇష్టపడింది ఆ తర్వాత తిరిగి మరలా ఆమె తల్లికి ఏం చేసింది చెప్పండి దాదీగా ఉండటానికి అప్పగింపబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయా తిరిగి తన బిడ్డను ఆమె పెంచటానికి ఆమె దాదీగా ఉండి పెంచటం ఆ బిడ్డను మరలా పెద్దవాడిని చేయటం ఆమె యొక్క మరి ఆ చేతులకి దేవుడు మరలా తిరిగి అప్పగించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని ప్రణాళికలో ఆ బిడ్డను తీసుకుని మరలా సంతోషంగా పెంచింది దేవునికి మరలా అప్పగించింది ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైనప్పుడు 26 చూడండి
Moshe peddavadainappudu. Viswasamunu batti. Aigupthu dhanamukante. Kristu vishyamaina ninda. Kristu vishyamaina ninda. Gopabagyamani enchukoni. Gopabagyamani enchukoni. Alpakalamo. Alpakalamo. Papabogam anubhavinchutakante. Papabogamunu anubhavinchutakante. Devuni prajalato. Devuni yaka prajalato. Shama anubhavinchutam melani. Shama anubhavinchutam melani. Yochinchi. Yosinki. Faro kumarta yaka. Faro yaka kumarta yaka. Kumarudani anipinchukunutaku. Kumarudani anipinchukunutaku. Oppukonaledu. Oppukonaledu. Elayanaga. Elayanaga. Atadu pratifalamuga. Elanaga atanaku. Pratifalamuga. Pratifalamuga. Kalagabohu bahumanamandu. Kalagabohu bahumanamandu. Drishtiyunchenu. Drishtiyunchadanda. Moshe peddavadainappudu. Atanaki gnana dayam kaliginappudu. Aite perigadu peddavadayadu. Elanti akadikaramlo. Raju garu ayye adikaram. Aigupthu rajyamida. Samasta prajalaku adikariga undatani. Israelila mida raju ga undatani. Akkada anekulu banishlaga unna Israelilu. Vari mida raju adikaramuga unni. Paro yokka adikaranni. Akkada nilavettadani ki. Oka raju ga undatani ki devudu atanni. Mari em chesadu cheppandi. Aa desamlo oka raju adikaralato pinchadu. Aa biddanu pinchi. Gopavadini chesi gnana dayamu kaligi chesina taruvata. Devudu atuniki telichesadu. Idi jeeva margamu idi marana margamu. Kanuka ee margamulo neevu etu untavu ani Moshe tho matladagani atani janma rahasyamu telichina takshaname rajuga undataniki atani ishtapadaledu gani ela unnadu cheppandi Israelilato paatu shramalu anubhavinchataniki nenu kuda ebridane ani eppudaithe telusukunnado takshaname aa raju adhikaranni vidichipettesadu. Devuniki stotramu. Hallelujah. Oka rajuga undavalsina sthanam rajuga unni Israelilaku sahayam cheyochu kani ala kaadu nenu devuni chitta prakaram gani ayana adhikaramulo undali. Nannu enduku ee oka rajya bhavanani teesukoni vachadu ఆయన ప్రణాళికలు ఏమిటి? ఈ రోజు నాతో దేవుడు మాట్లాడిన ఈ మాటల్లో ఏదో ఒక మర్మం దాగి ఉన్నది. ఆయన ప్రజలతో ఉండే రక్షణ ఉన్నది, అలాగే ఈ ప్రజలతో ఉండే శాపం ఉన్నది. కనుక గ్రహించాడు, తక్షణమే రాజు యొక్క ఆ అధికారాన్ని విడిచిపెట్టేశాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలని యోచించి తలంచాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. విశ్వాసముతో తప్పకుండా నేను నాకు ఉన్న విశ్వాసం దేవుని ప్రజలలో శక్తి ఉంది. దేవుని ప్రజలలో దేవుడు ఉన్నాడు. కనుక ఈరోజు పేదరికంలో ఉండొచ్చు, వారు బలహీనులుగా ఉండొచ్చు, ఈరోజు వారు బానిసత్వంలో ఉండొచ్చు, కానీ దేవుని ప్రజలను తప్పకుండా ఏదో ఒకరోజు ఆయన ఇడిపిస్తాడు, ఆయన మహిమలో చేరుస్తాడు. దేవునికి స్తోత్రము. అలా ఆ మాటను నమ్మాడు. తక్షణమే ఈ పరో అధికారం శాశ్వతమైనది కాదు అని నమ్మాడు, విడిచిపెట్టాడు. ఇశ్రాయేలీల ప్రజలతో శ్రమలు అనుభవించటానికి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఎందుకంటే ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని చూస్తున్నాడు. వారు ఎలా ఏది కోరుకుంటున్నారు, ధనాన్య లేక లోకాన్య? దేవుడు అందరినీ దర్శిస్తాడు, అందరికీ అవకాశం ఇస్తాడు. పరో యొక్క రాజ్యములో క్షణాల మీద రాజుగా అయ్యే అధికారం మోషేకు ఉన్నది. కానీ ఆ అధికారాన్ని రెండింటిని చూపించాడు. ఇటు చూస్తే శ్రమలు, ఇటు చూస్తే రాజ్యరకం. ఏది కావాలి, దీనిలో సంతోషిస్తావు, ఏది నీకు కావాలి అని అడిగినప్పుడు శ్రమ పడుటయే మేలు. దేవునికి స్తోత్రము. అలా దేవుని ప్రజలతో శ్రమ పడుటయే మేలు. దేవుని ప్రజలలో రక్షణ ఉన్నది, దేవుడున్నాడు. కానీ
ఐగుప్తు ప్రజలలో దేవుని భయము లేదు మరణము తప్ప లోకము తప్ప అక్కడ జీవము లేనే లేదు దేవునికి స్తోత్రము అలాగే దేవుడు ఈ లోకములో ప్రతి ఒక్కరిని నీతిమంతుడైన వాడు ఏం చేస్తాడు చెప్పండి శ్వాస మూలముగా బ్రతుకును బ్రతుకుతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా విశ్వాసము తన విశ్వాసాన్ని పోగొట్టుకోడు ఎందుకండి ఈ లోక ధనమై అలాగే ఈ లోక అధికారం అతనికి ఎన్ని ఉన్నా దేవుని మీద ఆధారపడిన వాడు దేవుని తప్ప వేరే దాన్ని ప్రేమించని ప్రేమించడు అలాంటి వాడు దేవుని కాకుండా లోకాన్ని ప్రేమిస్తూ ధనాన్ని ప్రేమిస్తున్నాడండి దేవుని ప్రేమకు శాశ్వతముగా దూరం అవుతున్నాడు దేవునికి స్తోత్రము అలా చూడండి యాకోబు పత్రిక 2:23లో అక్కడ దేవుడు ఏమంటాడు చెప్పండి యాకోబు పత్రిక అబ్రహాము దేవుని నమ్మెను అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అతనికి నీతిగా ఎంచబడెను ఎంచబడెను అనులేఖనము నెరవేర్చబడెను లేఖనము నెరవేర్చబడెను నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని ఆయన దేవుని యొక్క స్నేహితుడని కూడా అతనికి పేరు కలిగెను పేరు కలిగింది దేవుడు ఏం చేశాడు చెప్పండి అబ్రహామును పిలిచాడు పిలిచినప్పుడు దేవుడు అన్నాడు ఇదిగో నిన్ను అనేక జనాలకు ఆశీర్వాదముగా చేస్తా ఈ భూమి మీద ప్రజలందరూ కూడా నీ సంతానముగా చేస్తా కనుక నీవు నన్ను నమ్మితే నా మాటను బట్టి నువ్వు బయటికి వస్తే తక్షణమే నీ ప్రజలను విడు అలాగే నీవు ఉన్న స్థలాన్ని విడు నేను చూపించిన స్థలానికి నీవు రా అని అన్నాడు దేవుడు తక్షణమే ఆ మాటను నమ్మాడు ఆ మాటను నమ్మాడు కనుక తక్షణమే నమ్మాడు ఆ మాటను బట్టి దేవుడు నిజమైన దేవుడు శక్తివంతమైన దేవుడు ఆయన శక్తివంతుడని నమ్మాడు తక్షణమే తన స్వగ్రామాన్ని విడిచాడు తన బంధువులను విడిచాడు అలాగే అక్కడ ఉన్న ఆస్తిపాస్తులను కూడా అతని వెంట తీసుకుని వెళ్ళలేదు కానీ తన భార్యను వెంట పెట్టుకున్నాడు అలాగే నాతో పాటు ఎంతమంది వస్తారో రండి అండి తన అన్న కుమారుడు కూడా బయలుదేరి వచ్చాడు దేవునికి స్తోత్రము అనే వారితో పాటు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ఉండాలో కూడా తెలియదు కానీ బయలుదేరాడు వెళుతున్నాడు ఏప్రిల్కి రాసిన అబ్రహాము పిలువబడినప్పుడు అబ్రహాము పిలువబడినప్పుడు 11:17 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను ఇస్సాకును బలిగా అర్పించెను అర్పించెను ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను సంతోషముగా అంగీకరించెను ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును అని ఎవరితో చెప్పబడెను అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందాడు దేవుని చేత పిలువబడ్డాడు శోధించబడ్డాడు ఆ తర్వాత కుమారుణ్ణి అనుగ్రహించాడు దేవుడు ఆ కుమారుణ్ణి కూడా మరలా దేవుడు ఏం చేశాడు చెప్పండి మరలా నీ బిడ్డను నాకు బలిగా అర్పించు అన్నాడు అలాగే దేవుడు పిలిచాడు అబ్రహామును అనేక పరీక్షల్లో నిలబెట్టాడు అతన్ని పిలిచిన కాడినుంచి అతన్ని ఎందుకండి అతన్ని 30 సంవత్సరాలు పరీక్షించాడు ఆ పరీక్షలో ఎంతగానో విశ్వాసముతో నిలబడ్డాడు నిలబడి ఆ తర్వాత కుమారుణ్ణి పొందుకున్నాడు కుమారుడు కూడా మరియు ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఆ బిడ్డ ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో కూడా ఆ బిడ్డను దేవుడు అన్నాడు నీ బిడ్డను నాకు బలిగా అర్పించు అన్నాడు దేవునికి స్తోత్రము అనుడయ అలాగే ఆయనను శోధించిన ఆ శోధనలన్నీ తట్టుకున్నాడు
అతనికి 100 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కుమారుని దేవుడు ఇవ్వల. అలాగే శారమ్మ గారు కూడా ఆమె గర్భము ఉడికిపోయేంత వరకు కూడా దేవుని ఇవ్వలేదు. వీరిద్దరిని శోధించి శోధించి లేత వారి వయసంతా కూడా మరి పూర్తిగా వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా శోధించబడ్డారు. కానీ ఆ వృద్ధాప్యములో వారు దేవునికి విశ్వాసంగా ఉన్నారే కానీ దేవుణ్ణి ఎప్పుడూ కూడా శోధించలేదు వీరు. కానీ దేవుడు శోధన తట్టుకున్నారు. అలాగే వృద్ధాప్యంలో కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుణ్ణి కూడా సంతోషిస్తున్న సమయంలో దేవుడు అంటున్నాడు, నీ కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలిగా ఇవ్వు అన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవుని కొందనాలు, అమ్మగారి కొందనాలు, అయ్యగారి కొందనాలు, మీ ఇక్కడ వాళ్ళందరికీ నా వందనాలు. మరి ఈ సన్నిధికి ఫస్ట్ ఫస్ట్ మా బాబాయ్ వచ్చాడు. మరి ఆ బాబాయ్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు నేను వస్తూ ఉండేవాడిని. మా అమ్మ అయితే మరి అన్నంగారి చర్చికి వెళ్తూ ఉండేది నన్నులో. మరి నాకు నేనైతే చిన్నప్పుడప్పుడు నాకైతే ఏం తెలిసేది కాదు. మా అమ్మకి కడుపులో గడ్డు ఉండేది. అయితే ఆ గడ్డు ఉండడం వల్ల మా నాన్న పెద్దగా హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండేవాడు. మరి ఎప్పుడు చూసినా హాస్పిటల్కి వెళ్తూనే ఉండేవాళ్ళు. మరి ఇక్కడ ఒకసారి ఇక్కడ పాస్ అనేది ఇక్కడ అమ్మగారు కూర్చుని, అయ్యా మరి అమ్మ అటు వెళ్తుంది ఇక్కడ తీసుకురాయా, అనే కార్యాలు జరుగుతున్నాయి కదా తీసుకురావచ్చుగా ఇక్కడికి అన్నారు. ఎప్పుడో రోజు ఫంక్షన్కి వస్తే ఆ ఫంక్షన్కి వచ్చింది ఇక్కడ. ఇక్కడ నుంచి మరి అప్పటి నుంచి మరి సన్నిధికి వచ్చింది సాక్ష్యం. ఒకసారి అయితే నేను చెప్పలేదు, బాబాయ్ చెప్పాడు. అప్పుడు మరి సాక్ష్యం చెప్పిన కానీ అయితే అప్పుడు తగ్గిపోయింది. ఇంతవరకు ఏ ఆరోగ్యం లేదు అంక, ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఏమీ లేదు. ఇక్కడే సన్నిధిలో ఉంటా ఉండిద్ది. అదే రకంగా మరి నాకు పోయిన సెప్టెంబర్లో డబుల్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. వస్తే మరి హాస్పిటల్కి వెళ్తే సెలైన్ ఎక్కించుకోవాలి అని భయపెట్టి ఇచ్చాడు. హాస్పిటల్లో బ్లడ్ పరీక్ష అవన్నీ చేయించుకున్నాను. ప్లేట్లెట్స్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఉంటే మరి ఇక్కడైతే మరి అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నా, అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నా. నేనైతే ఏ టాబ్లెట్లు వాడలేదు, ఫుడ్ మానేశాను. కొద్దిగా అమ్మగారు చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నా. ఫీవర్ కూడా అసలు లేదు. మరి 3 రోజుల్లో తగ్గిపోయింది. అదే డాక్టర్ అయితే మరి ట్రీట్మెంట్ తీసుకోవాలి, రోజు పొద్దున సాయంత్రం రావాలి, నువ్వు ఇక్కడ సెలైన్ ఎక్కించుకోవాలి, 15 రోజుల దాకా చేయించుకుంటూ ఉండాలి అన్నారు. మనకు తెలిసిన వాళ్ళని అడిగితే చాలా భయంకరంగా చెప్పారు నాకైతే. ప్రభువా మరి ఏంటి ప్రభువా, నా దగ్గర అసలు ఏంటి మరి ఇలాంటి ఆరోగ్యం లేదు. మరి సన్నిధిలో మరి నేను డ్యూటీకి వెళ్ళి కారు కూడా అయిపోయింది. మరి మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి అమ్మగారులతో తిరుగుతూ ఉన్నాను నేను. అదే రోజు మరి సెప్టెంబర్లో మనకి మధురైనగర్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి చిన్న చిన్న పనులకి వెళ్తా, అమ్మగారులతో తిరుగుతున్నా. అసలు ఒంట్లో జ్వరం వచ్చినట్టయితే నాకు లేదు. మరి అమ్మగారయ్య గారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే అమ్మగారయ్య గారు ప్రార్థన చేశారో అసలు జ్వరం అనేది లేదు. నాట్లో నాకు ఎంత శక్తి వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. నేనైనా ఈ పనులు చేశాను అనిపించింది. అదేవిధంగా మరి కారు విషయంలో కూడా ఎప్పుడు సన్నిధిలో పనులు ఉన్నా కారు ఎక్కడ చర్చి దగ్గర ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. మరి ఈసారి మొన్న బాగా లేట్ అయింది, డ్రైవర్ దొరకలేని డ్రైవర్కి ఇచ్చాను కారు. మరి ఆ డ్రైవర్కి ఇచ్చిన తర్వాత డ్రైవర్ దగ్గర ఉండిపోయింది. ఓనర్ని అడుగుతుంటే నీకు ఇవ్వను కారు అని చెప్పాడు. మరి ఎప్పుడు నేను ఇక్కడే పెట్టుకుని తిరుగుతాను, కిస్తీలు అప్పు చేసేనే కడతా, కానీ ఎవరికి ఇవ్వలేదు. మరి కొన్నాళ్ళు మరి 2-3 నెలల క్రితం కొద్దిగా అమ్మగారు అయ్యారు మాట వినక నేను కాళ్ళకి దూరంగా ఉన్నాను. వాళ్ళు చేయని చెప్పినా సరే నేనైతే చేయట్లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఫోన్ చేస్తే వస్తానని చెప్తున్నా కానీ వాళ్ళకైతే రావట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. అదేవిధంగా మరి నా కారు అయితే వెళ్ళిపోయింది. అమ్మగారు అయితే కారు అయితే వదిలేసాయా, వేరే పని చూసుకో, ఆ కారుని మర్చిపో అన్నారు. మరి ఫస్ట్ సారి నాకు కారు అయ్యగారు ప్రార్థన చేసి 2 కార్లు చూపిస్తే ఫస్ట్ సారి ఈ కారు బాగుంది, ఈ కారు తీసుకొస్తేవా అని నాకు చెప్పారు. అందుముందు కారులో ఆటోలో మరి కొద్దిగా అడ్వాన్సులు ఇచ్చి వదిలేశాను. వదిలేసా కానీ నా చేతి దగ్గరికి రాలేదు కారులు. చాలామంది మోసం చేశారు. అలాగే అదేవిధంగా నా లైసెన్స్ విషయంలో కూడా అసలుకి 10th క్లాస్ చదవలేదు, 5th క్లాస్ చదివాను. లైసెన్స్ అయితే ఎవరే ఉన్నారు మన సన్నిధిలో వల్ల చాలామంది అన్నారు, నీ జీవితం అంతా టైర్లు కడుక్కోరా, టైర్లను మడగేర్లు కడుక్కుంటూ ఉండు, నీకు లైసెన్స్ రాదురా ఈ జనంలో అన్నారు. అది చాలా బాధ అనిపించింది నాకు. మరి అయ్యగారితో నేను చాలాసార్లు ప్రార్థన చేయించుకున్నా. అయ్యగారికి చెప్పకుండా చాలామందికి డబ్బులు ఇస్తే 20 మొత్తం 20 దాకా తినేసారు వాళ్ళు. లైసెన్స్ ఏదరా అంటే లైసెన్స్ లేదు, ఏం లేదు, వచ్చిద్దులే వచ్చిద్దులే అన్నారు. తర్వాత మరి ఇలా నా పరిస్థితి మరి నాకైతే డ్రైవింగ్ మొత్తం వచ్చాయి గారండి, నాకు లైసెన్స్ కావాలంటే ప్రార్థన చేశారు. లైసెన్స్ వచ్చిద్దులే, ఈసారి ఒకటికి ఇచ్చాను, ఇస్తే లైసెన్స్ వీడికి యూస్ ఇవ్వ బాగానే ఉంది, నీకు లైసెన్స్ వచ్చింది ఇటు చేత అన్నారు. అదేవిధంగా అయ్యగారికి ఇలా మంగళగిరిలో లైసెన్స్ వస్తుంది వెళ్ళమంటారని అంటే ప్రార్థన చేసి చెప్పారు. అదేవిధంగా నీకు లైసెన్స్ అక్కడ వస్తుంది వెళ్ళన్నారు.
మరి నాకు ఈరోజు టెన్త్ క్లాస్ లేకపోయినా సరే బ్యాడ్జీ నెంబర్ వచ్చింది. మొన్నటిదాకైతే రూల్స్ పెట్టారు, టెన్త్ క్లాస్ ఉంటేనే బ్యాడ్జీ ఇస్తావు, నువ్వు ట్యాక్సీ ప్లేట్లు తోలడానికి కార్లు తోలడానికి కూడా పనికిరావు అన్నారు. అదేవిధంగా వ్యాధిగ్రస్తులే కానీ చాలామంది వచ్చాడు, 7 వారాలు రమ్మంటున్నారు అయ్య గారు. అదేవిధంగా 7 వారాలు రాకపోయినా సరే 3వ వారానికి స్వస్థత పడుతున్నారు చాలామంది. అదేవిధంగా మరి మా అమ్మకి కూడా చాలామంది, అసలు మా అమ్మకి ఎప్పుడు హాస్పిటల్కి అనేది నాకైతే తెలియదు, కడుపులో గడ్డ అనేది నిలసారనేవాళ్ళు, మా నాయన అయితే నీకేం తెలుసురా అనేవాళ్ళు, హాస్పిటల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. మరి సన్నిధికి వచ్చిన తర్వాత హాస్పిటల్ అనేది లేదు, మా నాయన అయితే అసలు ఇంత హాస్పిటల్కి కూడా వెళ్ళేది కదా, బాగా తాగుతూ ఉండేవాడు, అయ్యగారే చెప్తూ ఉండేవాళ్ళు, మరి రోడ్ల మీద పడిపోతూ ఉండేవాళ్ళు, రోడ్ల మీద పడిపోతూ ఉండగా తెల్లారగట్టి వెళ్తే మీ నాన్న అక్కడ పడేవాళ్ళు రా అని చెప్పగానే అయ్యగారికి అప్పటికప్పుడు ఫోన్ చేసి పలానా చోట మీ నాన్న ఉన్నాడు వెళ్ళిండే తాగి పడిపోయారని అయ్యగారు చెప్తూ ఉండేవాళ్ళు. మేమైతే వినలేదు, ఎంతసేపటికి మీ నాన్న మారాలంటే మీరు మారాలి, రక్షణ పొందాలి, ఈ సన్నిధిలో గొప్ప సాక్షులకు నిలబెట్టండి, మీరు మీ నాన్న ఆటోమేటిక్గా మాట్లాడతారు, ఇక్కడ మీ సన్నిధికి వస్తారు మీ నాన్న అని చెప్పారు. అప్పుడు అయ్యగారి మాట వినలేదు మేము, ఎందుకు వినలేదని ఇప్పుడు బాధ అనిపిస్తుంది, ఎవరైనా తాగిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంది, ఆ రోజున అయ్యగారి మాట వినలేక మేము ఇలా అయిపోయామని. ఇప్పటికాడ ఈ మధ్యకాలంలో మరి కొంతమంది సావాసం చేసి నేను మా చుట్టాలు అనుకొని వాళ్ళ కోసం తల్లిదండ్రులను కూడా వదిలేసాను, కేవలం దైవజులు కూడా నేను వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళ కోసం నేను రాను, నాకు పని ఉంది, నేను ఫంక్షన్కి వెళ్ళాలి, ఆ ఫంక్షన్ ముఖ్యమైనా కానీ అమ్మగారు అయ్యగారి మీద కూడా తిరుగుబాటు చేశా. కేవలం ఈరోజు నీకు చెప్తానే ఉన్నారు అయ్యగారు, అలాంటి వద్దు, నీ అంచెప్పుడికి నీ తల్లిదండ్రులను చూసుకో, దేవుడు ప్రార్థన చేసుకో, నీకు అంత అలా చేస్తారు, వాళ్ళు ఎవరో కాదు నీకు అని చెప్పారు. అయినా సరే నేను అయ్యగారు మాట తీసేసి వాళ్ళ వెనకాల వెళ్ళి ఈరోజున మరి నాకు తెలియకుండా అనేక నన్ను రోడ్డు మీదకి లాగారు ఆ రోజున. మరి ఇప్పటిదాకా మరి వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళతో పాటు మా చుట్టాలతో పాటు తిరిగి అమ్మగారు అయ్యగారిని దూరం బయటికి లాగడం, సన్నిధి గురించి అనేక మాటలు చెప్పడం, నేను ఆ అయ్యగారు అమ్మగారి గురించి అనేక మాటలు చెప్పడం అసలు లేనిపోయినాయి. వాళ్ళతో పాటు తిరిగాను మరి మరి కొన్నాళ్ళ నుంచి నాకు 4-5 నెలల నుంచి అయితే అందరితో సాహసం అనేసారి, చుట్టాలు ఏ ఫంక్షన్ ఉన్నా సరే వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు దగ్గరలో మరి అమ్మగారు అయ్యగారు దగ్గరలో ఉందామని అనుకున్నాను. ఇది దేవరగుంట విషయంలో కూడా ఇప్పుడు చూస్తున్నా నేను దేవరగుంట వెళ్తూనే ఉంటాను, ఈ మధ్యకాలంలో అయితే నేను రాను, నాకు పనులు ఉందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతాను వాడిని. మరి ఈ మధ్యకాలం రాయేష్ అన్నోళ్ళు నాకన్నా మరి మేము ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరుగుతున్నావు కానీ వాళ్ళతో పాటు ఈ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు రాయేష్ అన్నోళ్ళు అయితే మాకన్నా ఎంతో బాధపడేవాళ్ళు అన్న, ఇల్లన్నాను లేకపోతే అయ్యగారు బాధపడుతున్నారన్న, డ్రైవర్ ఎవరు రావట్లేదన్న, ఎంతో బాధపడుతున్నారన్న అనేవాళ్ళు. ఇదేంటబ్బా నిన్నగాక మొన్న వచ్చిన వాడు నాకు చెప్తున్నాడు అసలుకి ఫస్ట్ నుంచి ఎక్కడ ఉన్న వాళ్ళ గురించి నాకు తెలుసు కానీ నిన్నగా మొన్న వచ్చినోడి గురించి అసలు ఏంటి ఎలా చెప్తున్నాడని ఎంతో బాధ అనిపి పెద్దగా చెప్తూ ఉండేవాడు. హాజరు అవుతుందంటే అన్న నువ్వు వెళ్ళన్నా దేవరగుంట వెళ్ళన్నా, నువ్వే వెళ్ళాలన్న, ఎవరు వద్దన్నా, నువ్వు ఎవరిని అడగమాకన్నాడు. నేను ఎవరు నన్ను అడిగినా సరే చాలామంది మన డ్రైవర్లు ఉన్నారు మన సన్నిధిలో, ఎవరు నన్ను అడిగినా సరే నాకు పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను అనేవాళ్ళే, కానీ అయ్యగారికి చెప్పాలంటే నాకు భయం వేసేది. మరి అదేవిధంగా కదా 2-3 నెలల నుంచి ఎప్పుడు చూసిన దేవరగుంట నేనే వెళ్తున్నాను, అయ్యగారు చెప్పముందులో అయ్యగారండి వెళ్దామంటే వెళ్దామని అంటున్నారు, ఆయనకన్నా నేను రెడీ అయ్యి ఉంటున్నాను. అదేవిధంగా మరి ఎంతో మరి సన్నిధిలో అమ్మగారు అయ్యగారు మధ్యలో తిరుగుతున్నాను కొద్దిగా, అనేక బాధలు నాకు చాలా వరకు తప్పినాయి. ఈ గొప్ప సాక్ష్యం దేవుని దీవించిన కాకుండా